జీవితం అంతా ప్రజల కోసమే ప్రజా జీవితం ప్రజా జీవితం ఆ శ్వాసగా ఆ ఆ ఆశయంగా ఆశయ సాధన దిశగానే నందిని మొదటి అడుగు రెండో అడుగు ఆమెవి ఆనాటి నుండి అవే అడుగులు అవే నడకలు అవే పరుగులు చివరి శ్వాస వరకు నందిని శ్రీమతి ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితురాలు అయినా ఆమె ఇందిరాగాంధీ విధి ఎమర్జెన్సీపై సుముఖత లేదు తాను ఎమర్జెన్సీ నిర్ణయం పట్ల సుముఖతగా లేరని ఖరాఖండిగా చెప్పారు తద్వారా రాజకీయ పార్టీల అధికార దుర్వినియోగాన్ని ఎత్తిచూపారు అలాగే తన పని తాను చేసుకుంటూ వెళ్ళారు నందిని సత్పతి ఆమె గురించి తెలుసుకుందామా నందిని సత్పతి సుప్రసిద్ధ నాయకురాలు ఆమె రచయిత విద్యార్థి దశ నుండే వృద్ధాపం వరకు ఆమె సమాజం కోసం అలుపెరగని పోరాటాలు చేశారు ఏ అంశానైనా నిశ్చితంగా ఆలోచిస్తారు అంశం మంచిదైతే ఊరుకుంటారు లేదంటే వెంటనే స్పందిస్తారు అవసరమైతే తిరగబడతారు ప్రజల పక్షాన తమ గళాన్ని జలిపించేవారు నందిని పేరు ఒరిస్సాలో తెలియని వారుండరు భావితరాలకి కూడా నందిని పేరు చిరకాలం గుర్తుండిపోయేలా ఆమె కృషి చేశారు నందిని ఒరిస్సా రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఒరిస్సా రాష్ట్రం అనేక అనేక అంశాలతో అట్టడుకుపోయేది అత్యవసర పరిస్థితి విధించడం వలన ఆమె పదవీ కాలం పూర్తి కాకుండానే సంవత్సరం ముందే ముగిసింది ఆమె ప్రధానమంత్రికి అనుసంధానంగా పనిచేసే మంత్రిగా ఆనాటి పరిస్థితుల్లో ప్రకటించడమైంది అంతేకాకుండా రాష్ట్రపతితో కూడా నందిని మిక్కిలి విశ్వాస పాత్రురాలిగా కొనసాగారు ఆ సమయంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా సంభవించింది ఎమర్జెన్సీ ఎత్తివేశాక తిరిగి ముఖ్యమంత్రిగా ఆమె కొనసాగారు తద్వారా దేశమంతా అతలాకుతలమైన పరిస్థితులు గోచరించాయి అలాంటి సమయంలో కూడా ఆమె ఎంతో ధైర్యంగా పనిచేశారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు రాజీ పడని విషయాన్ని నిక్కచ్చిగా చెప్పేవారు ఏ విషయంలో కూడా వెనుకడుగు వెయ్యలేదు ఆమె రాజకీయాలలో కొనసాగుతూనే రచన వ్యాసంగం పట్ల కూడా దృష్టి పెట్టేవారు కొన్ని పుస్తకాలు రాశారు సమకాలీన సాహిత్యంలోని అనేక గ్రంథాలను ఒరియా భాషలోకి అనువదించారు నందిని సత్పతి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూన్ తొమ్మిదిన జన్మించారు కటక్లోని పిఠాపురంలో పెరిగారు వారి తల్లిదండ్రులు కమ్యూనిస్టు పార్టీ నాయకులు చిన్నప్పటి నుండి రాజకీయ నేపథ్యంలో పుట్టి పెరిగారు ఒడిశాలోని రావేంష కళాశాలలో ఆర్ట్స్లో మాస్టర్స్ చదివేటప్పుడు కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి శాఖ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఫీజులు పెరిగిన నేపథ్యంలో ఒడిస్సాలో విద్యార్థులు నిరసనోద్యమం ప్రారంభించారు ఆ తర్వాత అది దేశవ్యాప్త ఉద్యమంగా మారింది ఈ ఉద్యమానికి నందిని నాయకత్వం వహించారు ఆ సమయంలో ఆమెపై లాఠీచార్జీ కూడా జరిగింది ఆమె గాయాల పాలయ్యారు మిగిలిన ఆందోళనకారులతో పాటు ఆమెను కూడా జైలులో పెట్టారు అక్కడే మరో విద్యార్థి నాయకుడు దేవేంద్ర సత్పతితో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత దేవేంద్ర సత్పతిని ఆమె వివాహం చేసుకున్నారు నందిని సత్పతిలో ప్రతిభా పాటవాళ్ళు మెండు స్వాతంత్ర్య పోరాటాల భావజాల ప్రభావం ప్రగాఢంగా ఉన్న మహిళ ఒరిస్సా వెనుకబడిన రాష్ట్రం ఒక మహిళను ముఖ్యమంత్రిగా అంగీకరించడం ప్రత్యేక విషయంగా చెప్పాలి ఆమె తన పనితీరుతో ఘటికురాలని అందరి చేత మెప్పు పొందారు ఏ ఒక్కరిని నొప్పింపక తన పని తాను చేసుకుంటూ వెళ్లడంలో ఆమె దిట్ట ఆమెల కనిపించే ఒకే ఒక ఆశ ప్రజా జీవితం సత్పతి జయంతి గౌరవార్థం జూన్ తొమ్మిదవ తేదీన నందిని దివస్గా లేదా జాతీయ కుమార్తెల దినోత్సవంగా జరుపుకుంటున్నాం నేషనల్ డాటర్స్ డే